అయితే మనం ఇదివరకు మూడు జ్యోతిర్లింగాల గురించి చెప్పుకున్నామండి. మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం, రెండు శ్రీశైలం జ్యోతిర్లింగం. మొదటిది గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగం కాగా, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం జ్యోతిర్లింగం కాగా, దాని తర్వాత మూడవది ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నాలుగవ జ్యోతిర్లింగం మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటున్నాం. నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. అయితే ఇది నాలుగవ జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగాలలో నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి మూడవ జ్యోతిర్లింగం కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది. ఈ ఇంతకుముందు చెప్పుకున్న మూడవ జ్యోతిర్లింగం ఏది? మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేటువంటి నాలుగవ జ్యోతిర్లింగం కూడా ఇక్కడే ఉన్నది. అయితే మహాకాళేశ్వరం అనేటటువంటి జ్యోతిర్లింగానికి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఇది ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేది ఉన్నది. మరి ఈ జ్యోతిర్లింగాన్ని నిర్మించినటువంటి రాజు ఎవరు? ఈ జ్యోతిర్లింగాన్ని నిర్మించినటువంటి రాజు మాందాత. ఎవరండి? మాందాత. మాందాత రాజు ఈ జ్యోతిర్లింగంని నిర్మించను. ఈయన సూర్యవంశ క్షత్రియుడు, సూర్యవంశానికి చెందినటువంటి మాందాత అనే రాజు ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని నిర్మించారు. ఈ జ్యోతిర్లింగం కూడా గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగం వలె మహమ్మద్ దాడులకు గురయ్యింది. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ జ్యోతిర్లింగం పైన కూడా దాడి చేసి దీన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇది మొఘల్ చక్రవర్తులు, భారతదేశాన్ని మొఘలులు పరిపాలించే సమయంలో ఈ జ్యోతిర్లింగం తన యొక్క ఉనికిని కోల్పోయింది, తన ప్రాభవాన్ని ఉనికిని కోల్పోవడం జరిగింది. మళ్ళీ 18వ శతాబ్దంలో బాజీరావు, రెండవ బాజీరావు 18వ శతాబ్దంలో మరాఠా పేష్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, మరి ఈ మరాఠా పేష్వా అయినటువంటి రెండవ బాజీరావు ఈయన కాలంలో ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎన్నవ జ్యోతిర్లింగం అంటే నాలుగవ జ్యోతిర్లింగము. తర్వాత దీన్ని నిర్మించిన రాజు ఎవడు అంటే, ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని ఎవరు నిర్మించారు అంటే సూర్యవంశానికి చెందినటువంటి మాందాత చక్రవర్తి దీన్ని నిర్మించారు. కాగా దీన్ని ఎవరు ధ్వంసం చేశారు అంటే మహమ్మదీయులు 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ధ్వంసం చేయడం జరిగింది. కాగా మరి ఈ జ్యోతిర్లింగంని మళ్ళీ ఎవరు పునర్నిర్మించారు అంటే మరాఠా పేష్వా అయినటువంటి రెండవ బాజీరావు. ఎప్పుడు అంటే 18వ శతాబ్దంలో. దాని తర్వాత దీనికి మరో పేరు ఏమిటి, మరి ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి గల మరో పేరు ఏమిటి అంటే అమరలింగేశ్వర జ్యోతిర్లింగం అన్నది మరి ఒక పేరు. అమరలింగేశ్వర జ్యోతిర్లింగం అన్నది ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి గల మరో పేరు. మరి ఈ జ్యోతిర్లింగానికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఇక్కడ వింధ్య పర్వతాలులోని రెండు కొండల నడుమ ఈ వింధ్య పర్వతాలలోని రెండు కొండల నడుమ ఈ నర్మదా నది ఓంకారం రూపంలో ఇది ప్రవహిస్తుంది. నర్మదా నది
ఓంకార రూపంలో ప్రవేశిస్తూ ఉన్నది. మరి ఇందులో ఈ దివి అంటే చుట్టూ కూడా నీరు ఉండి మరి మధ్యలో ఉండేటువంటి ఈ దివి అనేది ఓంకారం రూపంలో ఉన్నందువల్ల ఈ జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశం అనేది మనకి ఓంకారం రూపంలో కనిపిస్తుంది పైనుంచి చూస్తే. కాబట్టి ఈ విధంగా ఓంకార రూపంలో ఉన్నటువంటి దివిలో వెలిసినటువంటి జ్యోతిర్లింగం కాబట్టి దీనికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అన్న పేరు అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ పంచముఖి గణేష్ మందిరం అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశంలోనే పంచముఖి గణేష్ మందిరం అనేది ఇక్కడ ఉన్నది. మరి ఈ పంచముఖి గణేష్ మందిరం యొక్క నిర్మాత ఎవరు అంటే యవనాక్షుడు. ఇక్కడ పంచముఖి గణేష్ మందిరం అనేది ఉంది, దీని నిర్మాత యవనాక్షుడు. సిద్ధవరకూట జైన తీర్థం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక జైన తీర్థం ఉన్నది, ఆ జైన తీర్థం పేరు సిద్ధవరకూట జైన తీర్థం అన్నది ఇక్కడ ఉన్నది. తర్వాత ఇక్కడ కపిలధార అనేటువంటి జలధార ఇక్కడ ఉన్నది. కపిలధార అనేటువంటి జలధార పరమేశ్వరుడి యొక్క త్రిశూలం అనేది భూమిని తాగి దాని నుంచి ఏర్పడినటువంటి జలధార కపిలధార అని చెబుతారన్నమాట. ఇది కపిలధార అనేటటువంటి జలధార ఇక్కడ ఉన్నది. ఇది 1008 పిండితో చేసినటువంటి లింగాలతో ఇక్కడ అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. రోజు కూడా 1008 పిండితో చేసినటువంటి లింగాలని అక్కడ పెట్టి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం యొక్క ఇన్ఫర్మేషన్. మరో జ్యోతిర్లింగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.